కరోనా సోకడంతో నవమాసాలు మోసి పెంచిన తల్లిని కనికరం లేకుండా పొలం వద్ద వదిలేసిన సంఘటన ఇది. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం పీచెరకు చెందిన వృద్ధురాలికి నలుగురు కుమారులు. ఆమెను కుమారులు వంతుల వారీగా పోషిస్తున్నారు. ఇటీవల చిన్న కుమారుడు వంతు రావడంతో ఆమెను ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు చేయించగా తల్లికి పాజిటివ్ వచ్చింది. ఇంటి వద్ద వసతులు లేకపోవడంతో ఆమెను నేరుగా పొలం వద్దకు తరలించిన కొడుకు అక్కడే ఉండడానికి ఏర్పాట్లు చేశాడు. గ్రామ సర్పంచ్ రవీందర్, స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ నిర్వహించి కుమారుడి ఇంటికి ఆమెను తరలించారు. బీవీ లేదు, షుగర్ లేదు. అయితే మా చిన్న కొడుకు రెండు ఇండ్లు ఉన్నాయి. ఆ ఇల్లు ఇవ్వంటే ఇయ్యనట్లండి. దాహాల గట్ట ఉంచారాడు కదా, ఉంచుకున్నాడు కదా. 20 మంది వచ్చిపోయిందా ఏరేటోళ్ళు? ఎందుకో నా కొడుకులు, నా కొడుకు వా నలుగురు కొడుకులు అందరు ఏర్పడ్డారు. అయితే ఏర్పడితే ఆయన ఇంట్లో వచ్చింది పెద్ద ఆయన ఇంట. ఇక చిన్న ఆయన ఇంట రాలే. చిన్న ఆయన ఇంట ఉంచుకోమంటే ఉంచుకోరు అంట. అంటే రెండు ఉన్నాయి లక్ష్మి. అయ్యా రాత్రి తీసుకొచ్చింది వేరేటింది. వాళ్ళ అక్కడ కారు పెట్టుకుని వాడుబడినాడు, ఇక్కడనే వాళ్ళు. ఇంత పోతాడు కదా మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర పోయితే వాళ్ళకి అయితే కావాలన్నా ఎవరు కావాలన్నా. నేను నిన్ననే వచ్చిన తాగుతాడాను వాళ్ళే. ఇవ్వండి చిన్నవా ఏమన్నా ఎప్పుడు చేస్తే మాట్లాడుకుంటా అంటే సర్పంచ్ ఇట్లా ఎక్కడ మాట్లాడాలంటే కదా. వాళ్ళు వేసుకోమంటే ఎవరు వద్దంటారు. ఇక వద్దంటే మరి ఇక మాకు వచ్చే ఒక వారికి ఒక్క పొలగాడు చచ్చిపోయిండు, మరి ఒక్క పొలని కూడా ఎట్లుంటుంది అని ఇక బయట గుడిసెలెక్కేసి ఇక రాత్రి ఇన్నే పన్ను సార్ చెల్లందాక గింత నిద్ర లేదు, రాత్రి ఇన్నే పన్ను. ఆడనే వదిలేస్తే ఒక ఆటో దొరకలే, కారు పట్టుకొని ఆ కారులు ఎక్కించుకొచ్చిండు మా కొడుకు విడిచిపెట్టి వస్తే ఎట్లుంటుంది అని ఆ బాపమ్మ కదా అని తీసుకొచ్చి విడిచిపోయి ఇన్నే పన్ను రాత్రి అంటారు. నువ్వు ఒక్కదానో చెప్తున్నావు నా వంతు సారు గట్లా వంతు నాదన్నట్టు వంతులు పెట్టుకున్నారన్నట్టు నపరి నెల వంతులు అన్నట్టు. అవి పాతిళ్ళు ఉంటే ఉండొద్దు అని అంటే ధర చేసిన ధర పాడుగాను చేసినందుకు ధర అదురుట్టాను. ఆ కారు ఇరిగింది, ఆ కారు ఇరిగిన కంచిగా ముసలిది దగ్గర పడ్డది లేస్తనే లేదు సార్. పోతే మా ఐదుగురికి మంచిగా వచ్చింది, ముసలమ్మకి ఇట్లా వచ్చింది. ఇక వచ్చేసరికి ఇక ఎట్లా కావాలి మరి ఏడేద్దామంటే ఇవ్వాలి అక్కడ ఉండగానే సర్పంచ్ తోడు ఫోన్ చేయించినాం ఇట్లా అయిందని మీ ఇంటికాడ మీరు మీకు వచ్చింది కదా మీతో పాటు ఉంచుకొని పైసలు ఇస్తా అన్నం పంపుతామన్నా కానీ వాళ్ళు ఎవరు సప్లై చేయలే. ఇక సప్లై చేయకపోతే ఇక మరి మా ఇంటికాడ పరిస్థితి మంచిగా లేదా ఒకటే బాత్రూమ్ ఉండే కదా అని ఇక తెచ్చుకొని వేసుకున్నాం సార్. ఇక ఇప్పుడు జర ఇక రాత్రి ఆంచలు వచ్చేసరికి చీకటి అయింది. ఇప్పుడు జర పెద్ద పరద పెద్దగా వేసుకొని ఆమె మందం వేసుకొని మాకు దిట్టి ఇంత వేసుకొని ఇంకే ఉందాం. వృద్ధురాలు నిన్న కరోనా టెస్టింగ్ చేయగా ఆమెకు కరోనా పాజిటివ్గా రావడానికి దానికి ఆమెకు నలుగురు కొడుకులు ఉన్నారు. ఆ కొడుకులు ఎవరు కూడా బాధ్యత తీసుకోక ఆమెను ఆ సిల్క దగ్గర వాళ్ళ పొలం దగ్గర నిన్న ఉంచడం జరిగింది. దానివల్ల మేము ఆ కొడుకులతో మాట్లాడి వారిని ఒప్పందం చేసి ఆ వృద్ధురాలని తీసుకొచ్చి ఆ ఇంట్లో ఉంచుకోమని చెప్పడం జరిగింది. ఒక సపరేట్ రూమ్ ఇప్పుడే వాళ్ళ చిన్న కొడుకు ఆయన ఒప్పించడం జరిగింది. ఇలా చిన్న కొడుకు ఒప్పుకోవడం జరిగింది, ఒక రూమ్ ఇవ్వడం జరిగింది. ఆ రూమ్లో 15 రోజులు ఆ రూమ్లో ఆమె ఉంటుంది. ఇంకో మూడో కొడుకు ఆమెకు సర్వ్ చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. మరి ఇటువంటి పరిస్థితులు ఇక ముందు రాకూడదనే ఆలోచనతో మేము పోలీసులను అంత కలిసి వాళ్ళని ఒప్పించడం జరిగింది. ఏమి లేదు అక్కడ కదా.
తిరిగి స్టాండ్ తీసుకో మల్ల అవుతాను అవుతాను ఇగో క్యారెక్టర్ ఇక్కడ అవుతాను అవుతాను సిపి కిట్టండి సౌపర్వడ శేఖర్ ఇటే ఆడబెట్ట ముక్కలు పెట్టినట్టు పెడితే ఇప్పుడు అయిపోయాయి ఏమున్నది ఇది ఇస్తా పాయ్ 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 ఇది